రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు అందించిన సుపరిపాలన ప్రతి గడపను తాకింది, ప్రతి గుండెను తాకింది. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కూడా మీ గుండెల్లో బ్రతికే ఉన్నాడు. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. కారణం ఆయన మంచి మనసు. ఆ మంచి మనసుతో ఆలోచించి తన ప్రజలకు ఏమి చేయాలో ఆలోచించి అద్భుతమైన పథకాలను రూపొందించాడు. మళ్ళీ వాటిని అద్భుతంగా అమలు చేసి చూపిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు. మహిళలకు పావలా వడ్డీకే ఆ రోజు రుణాలు ఇస్తే ఎంతోమంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. ఆ రోజు పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావు అని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది లక్షల మంది పేదింటి పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ ఇల్లంతా అప్పుల పాలైపోతుంది కదా అని. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు, పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి మంచి వైద్యం చేయించుకోగలగాలి, అది కూడా పైసా ఖర్చు లేకుండానే చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది లక్షల మందికి పునర్జన్మనిచ్చింది ఆరోగ్యశ్రీ. పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేది 108, 104 పథకం అయితేనేమి, లేకపోతే 46 లక్షల మంది పేదలకు కట్టిన పక్కా ఇళ్ల పథకం అయితేనే. ఇలా 1 కాదు 2 కాదు, ఏం చేసినా రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగానే అమలు చేసి చూపాడు. ఉద్యోగాల విషయానికి వస్తే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో, 2006లో, 2008లో 5 సంవత్సరాలలో 3 సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఒకసారైతే ఒకేసారి 58,000 ఉద్యోగాలను జంబో డిఎస్సి అని అంతమంది ఉద్యోగాలను ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు. ప్రైవేట్ రంగంలో లక్షల కొద్ది ఉద్యోగాలను సృష్టించాడు. కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి లక్షల మందికి కల్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు చదువు అందటం లేదే, మేము చదువుకోవాలనుకుంటున్నాము కానీ మా తల్లిదండ్రులకు ఆ స్తోమత లేదే అని ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు. మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1 కాదు 2 కాదు 8 సంవత్సరాలుగా, అంటే 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు కేసీఆర్ గారు? 0. కళ్ళ ముందే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఉండి కూడా వాటిని భర్తీ చేయడానికి ఇష్టపడడం లేదు కేసీఆర్ గారు. 2 లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందు ఖాళీ ఉంటే భర్తీ చేస్తానంటున్నది ఎన్ని? 80,000, 30,000, లేకపోతే 17,000 బేరం ఆడుతున్నాడు కేసీఆర్ గారు. ఉద్యమం అప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు? గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఆ రోజు వస్తే దాని పరీక్షలు కూడా రాయకండి, మన రాష్ట్రం వస్తే మనమే ఉద్యోగాలు వేసుకోవచ్చు అని ఆ రోజు విద్యార్థులను రెచ్చగొట్టి ఆ పరీక్షలు కూడా రాయకుండా చేశాడు కేసీఆర్ గారు. మరి గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 8 సంవత్సరాలలో? 1టైనా ఇచ్చాడా? 1సారైనా ఇచ్చాడా? 1 గ్రూప్ 1 ఉద్యోగమైనా ఇచ్చాడా? లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కదా కేసీఆర్ గారు, ఏమైంది? ఇచ్చేడ్చాడా? లేకపోతే నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు కదా కేసీఆర్ గారు, ఏమైంది? ఇచ్చాడా? ఆ రోజు ఉద్యమం అప్పుడు ఇదే ఉద్యోగాల కోసం కదా వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మా రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని కదా అంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నాడు? సందమామ లాంటి పిల్లలు, చక్కటి పిల్లలు చచ్చిపోతున్నారే అని ఆ రోజు గుండెలు బాదుకున్నాడు కదా. మరి ఈరోజు నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు కేసీఆర్ గారు? అంటే ఆ రోజు అన్ని నాటకాలే కదా. ఈరోజు కళ్ళ ముందు ఉద్యోగాలు ఉండి కూడా జాబ్ నోటిఫికేషన్లు కేసీఆర్ గారు ఇవ్వడం లేదు అంటే కేసీఆర్ గారి ఛాతీలో ఉన్నది గుండెనా లేకపోతే బండనా? ఈరోజు ఉద్యోగాలు రాక కేసీఆర్ గారు నిరుద్యోగ సమస్యను ఎంతగా నిర్లక్ష్యం చేశాడంటే ఈరోజు ఉద్యోగాలు రాక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే వయసు పెరిగిపోతుంది, ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతున్నాము, సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాము, తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకలేకపోతున్నాము, ఏమి చేయాలి మా జీవితంలో అని తిక్కు చోచని స్థితిలో ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా సందమామ లాంటి పిల్లలే కదా. కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు, కొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది అయితే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు. అంటే వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉండాలి. చెట్టంత కొడుకు చచ్చిపోతే ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఉద్యోగాలు రాలేదని చచ్చిపోయారంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండే, స్కాలర్షిప్ ఉండే, అంటే చదువుకు కూడా ప్రభుత్వమే సహాయం చేస్తుండే. కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేదు. ఉంటే కూడా ఇచ్చేది ఎంత? బోడి 35,000. అది కూడా ఇవ్వక ఎంతోమంది సర్టిఫికెట్లు ఇరుక్కుపోయాయి. స్కాలర్షిప్లు కూడా చక్కగా ఇవ్వడు. దాంతో పాపం తల్లిదండ్రులే కూలీ నాలీ చేసుకొని చెమటోర్చి పైసా పైసా కూడబెట్టి డిగ్రీలు పీజీలు చదివిస్తే ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? బీటెక్లు చదివిన వాళ్ళు కూడా హమాలి పని చేసుకుంటున్నారు. ఆడపిల్లలైతే మిర్చి ఏరను పత్తి వేరను పోతున్నారు. మరి ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి ప్రభుత్వానికి బాధ్యత లేదా? అసలు ఒక అమ్మ నాతో ఏమనిందంటే, అమ్మ మేము చదివించి కదా నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు, మేము చదివిస్తే కదా ఉద్యోగం కోసం ప్రయత్నించాడు, అసలు మేము చదివించకుంటే నాతో పాటు కూలి పనికి వచ్చేవాడు కదా తల్లి, చదివించి పొరపాటు చేశానమ్మా అనింది. అంటే మన రాష్ట్రంలో చదివించడం కూడా తప్పైపోయిందన్నమాట. అలాంటి స్థితికి దిగజారింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం. నిరుద్యోగ చావుకు కారణం నిరుద్యోగం అయితే నిరుద్యోగానికి కారణం ముమ్మాటికి కేసీఆర్ గారు. 100 మంది పిల్లలు వాళ్ళు రాస్తున్న లెటర్లు కూడా, సూసైడ్ నోట్లు, చనిపోక ముందు వాళ్ళు రాసేది కూడా, కేసీఆర్ సారు మా చావే ఆఖరి చావు కావాలి, ఇప్పటికైనా ఉద్యోగాలు ఇవ్వండి సారు అని లెటరు రాసి మరీ చచ్చిపోతున్నారు. అంటే ఆలోచన చేయండి, ఇవి నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే కేసీఆర్ గారు చేస్తున్న హత్యల? ఇవి ప్రభుత్వ హత్యలు కాదా? ఇవి ఆత్మహత్యలేనా? కేసీఆర్ గారి చేతిలో ఉన్న పని, కేసీఆర్ గారు చేయగలిగిన పని ఉద్యోగాలు ఇవ్వడం. కానీ కేసీఆర్ గారు ఇచ్చుంటే ఈ ప్రాణాలన్నీ నిలబడేవి కదా. ఇప్పుడు ఇన్ని ప్రాణాలు పోయినాయి కదా. కేసీఆర్ గారు తలకిందులు తపస్సు చేస్తే మాత్రం ఈ ప్రాణాలన్నీ తిరిగి వస్తాయా? ఏం చేస్తే మాత్రం ఆ బిడ్డలను బతికించగలరు? ఏం చేస్తే మాత్రం ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయగలరు? పోనీ ఇంతమంది బిడ్డలు చచ్చిపోయారే, ఒక్క రోజైనా ఒక్కరైనా ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యో చెట్టంత కొడుకు చచ్చిపోయాడా అని పరామర్శించారా? ఒక పైసా సాయం చేశారా? లేదు. 100 మంది బిడ్డలు చచ్చిపోతే 100 మంది తల్లిదండ్రుల నాదలైపోయారు తప్పితే ఎవరు వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే పేదవాడి ప్రాణానికి విలువే లేకుండా పోయింది ఈరోజు. కేసీఆర్ గారు మాత్రం పెద్ద పెద్ద గడీలు కట్టుకోవాలి, పెద్ద పెద్ద కోటలలో బతకాలి, ఫామ్ హౌస్లలో బతకాలి, వాళ్ళ బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. అంటే వాళ్ళ ప్రాణాలకేమో అంత విలువ ఉందా? డిగ్రీలు పీజీలు చదివి ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల ప్రాణాలకేమో విలువ లేదా? ఏమి జరుగుతుంది మన తెలంగాణ? అసలు ముఖ్యమంత్రి అన్న వాడికి ఒక అంచనా ఉండాలి. ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారు, ఎంతమంది బిడ్డలు డిగ్రీలు పీజీలు పాస్ అవుతున్నారు, ఎంతమందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలం, ఇంకెంతమందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించగలం, ఇంకెంతమంది కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించి స్వయం ఉపాధి కల్పించగలమని ఒక అంచనా ఉండాలి. కానీ కేసీఆర్ గారికి అంచనా ఉందా? కేసీఆర్ గారికి చేతనైందా? కేసీఆర్ గారికి ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా? కేసీఆర్ గారికి పరిపాలన చేతనైందా? కేసీఆర్ గారికి ఏ వర్గమైనా, ఏ వర్గానికైనా న్యాయం చేయడం చేతనైందా? వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవడైనా ఉంటాడా? రైతులకు న్యాయం చేయడం చేతనైందా? రైతులు అప్పుల పాలైపోయి 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వాళ్ళకు న్యాయం చేయడం చేతనైందా కేసీఆర్కు? ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్కు? నోటిఫికేషన్లు ఇవ్వడం చేతనైందా కేసీఆర్కు? ప్రైవేట్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ చేసైనా సరే ప్రైవేట్ రంగంలో అయినా ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్కు? ఇన్ని కార్పొరేషన్లకు 10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. కనీసం ఒక్కదానికైనా లోన్ ఇచ్చే స్వయం ఉపాధి కల్పించడం చేతనైందా కేసీఆర్కు? అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్కు? ఏం చెప్పాడు ఇదే కేసీఆర్ గారు? నాకు ఉద్యమం తప్ప ఇంకేం లేదు అన్నాడు కదా. ఏం చెప్పాడు ఆ రోజు కేసీఆర్ గారు? నాకు నా ముసల్దానికి ఒక సేరు బియ్యం ఉంటే చాలు, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఇంకేమీ లేదు అన్నాడు కదా కేసీఆర్ గారు. మరి ఏమైంది? ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారికి కొడుకు బిడ్డ కుటుంబం మొత్తము పదవులు ఆశ కలగగానే మొత్తం అందరూ రాజకీయాలకి దూకారు కదా. ఇప్పుడు అందరికీ పదవులు ఉన్నాయి కదా. కొడుకుకు మంత్రి పదవి ఉంది, కూతురికి ఎంపీ, ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఉంది, అల్లుడికి ఇంకోటి ఉంది, మేలడుకి ఇంకోటి ఉంది, ఇంకోటికి ఇంకోటి ఉంది. అంటే వాళ్ళ ఇంట్లోనే అన్ని పదవులు ఉండాలి, వాళ్ళ ఇంట్లోనే అన్ని ఉద్యోగాలు ఉండాలి, కానీ బిడ్డలకు మాత్రం ఇంటికో ఉద్యోగం అని చెప్పి కూడా వాగ్దానం నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. ఇదేనా న్యాయం? కేసీఆర్ గారు ఒక్క నిరుద్యోగులకు మాత్రమే మోసం చేయలేదు, ప్రతి వర్గాన్ని మోసం చేశాడు. ఈరోజు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? మోసమే చేశాడు. ఈరోజు మహిళలకు 0 వడ్డీకి రుణాలు ఇస్తానన్నాడు, వాళ్ళను మోసం చేశాడు. KG to PG ఉచిత విద్య అన్నాడు, వాళ్ళను మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, మోసం చేశాడు. నిరుద్యోగ భృతి అన్నాడు, మోసం చేశాడు. అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, మోసం చేశాడు. 3 ఎకరాల భూమి అన్నాడు, మోసం చేశాడు. పోడు పట్టాలన్నాడు, మోసం చేశాడు. 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు, మోసం చేశాడు. ఉచిత ఎరువులు అన్నాడు, మోసం చేశాడు. ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, మోసం చేశాడు. ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు.